వెల్కమ్ టు బాసరాయ ఇన్స్టిట్యూట్ నా పేరు దాసరి శ్రీనివాస్ అండి బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని సో బాసరాయ ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలిసిందే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండులో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఆరు వేల పైగా ఆరు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ అలాంటి సంస్థలో రెండు వేల కేవలం రెండు వేల పదిహేడు మరియు పద్దెనిమిది సంవత్సరంలోనే దాదాపు నాలుగు వేల గురుకుల ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రభుత్వం ప్రకటించేటువంటి డెబ్భై వేల ఉద్యోగాలలో యాభై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు అంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగాలలో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల పైచీలకు గురుకుల ఉద్యోగాలు ఉండే అవకాశం కలదు ఆ ఎనిమిది వేల ఐదు వందల గురుకుల ఉద్యోగాలలో సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పీజీటీ టీజీటీలో ఉండే ఛాన్స్ ఉంది అయితే మీకు బాసరా ఇన్స్టిట్యూట్లో గురించి తెలుసు గత రెండు వేల పదిహేడు పద్దెనిమిది గురుకుల ఫలితాలలో స్టేట్ ప్రతి సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్తో పాటు సుమారుగా నాలుగు వేల పోస్టులు నాలుగు వేల పోస్టులు సాధించినటువంటి సంస్థ మీరు ఏ గురుకులకైనా స్కూల్కైనా వెళ్ళడం తెలంగాణలోని ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా అక్కడ పనిచేసే టీచర్లలో అక్కడ వర్క్ చేసేటువంటి టీచర్లో సిక్స్టీ పర్సెంట్ టీచర్లు బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ బాసర లో కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఇప్పుడు సో అదంతా పక్కకు పెడితే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మీరు గురుకుల ఉద్యోగం సాధించాలంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు సో అయితే ఒక మీరు తీసుకునేటువంటి ఒక స్టెప్పే ఒక నిర్ణయమే మీ యొక్క సక్సెస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మీరు సక్సెస్ కావాలి అంటే సక్సెస్ కావాలంటే మీరు ఏం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈరోజు చూద్దాము సో బాసరా ఇన్స్టిట్యూట్ ప్రీవియస్ స్టూడెంట్స్ కావచ్చు ఒక ప్రీవియస్ స్టూడెంట్స్ మా దగ్గర రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తీసుకొని కొంత చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని బేస్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తుంది వాళ్ళకి ఫీజులో రాయితీ ఇచ్చేసి ఈ రేపు జరగబోయేటువంటి పదిహేనో తారీఖు ఫిఫ్టీన్త్ ఆగస్టులో డెమో జరుగుతుంది ఆ డెమోకు ఫిఫ్ అండ్ సిక్స్టీన్త్ నుంచే మేము బ్యాచ్ గురుకుల బ్యాచ్ స్టార్ట్ చేయబడుతుంది సో వాళ్ళకు కూడా ఫీలో ఫీ కన్సెషన్ ఇస్తున్నామని వాళ్ళకు కూడా ఒక మెసేజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ కావాలి కొత్తగా బిఎడ్ డిఎడ్ చేసిన అభ్యర్థులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీరు గురుకులాలలో సక్సెస్ కావాలి అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా చదవాలి సో అయితే ఈ గురుకులా కనుక మనము చూసినట్లయితే గురుకులాలో అయితే ఇక్కడ పీజీటీ టీజీటీలు గురుకులాలలో ఏమిటాయి పీజీటీ టీజీటీ సుమారుగా ఇవి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది ఐదు వేల నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎనిమిది వేల అయిందలు పోస్టులు కనుక వాళ్ళు ఇస్తే ఇందులో ఖచ్చితంగా మనకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పీజీటీ టీజీటీ కాలేజీలు ఉన్నాయి ఈ పీజీటీ టీజీటీ కాలేజీల్లో గురుకులాలలో గురుకులాలలో గురుకుల ఉద్యోగం మెయిన్ ప్రధానంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇది మెథలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నామంటే ఒక గురుకుల ఉద్యోగం సాధించాలి అంటే కనీసం ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేయాలండి ఈ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా మీరు కష్టపడినట్లయితే ఎవరైతే గురుకుల అవకాశం ఉండి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకొని ఎలా చదివితే సక్సెస్ అవుతారు అంటే ఒక సిక్స్ మంత్స్ కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే వందకు వంద శాతం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అయితే ఇక్కడ మన బాసరా ఇన్స్టిట్యూట్ ఎలా ప్లాన్ చేస్తుంది అంటే మా గురుకులాని ఫోర్ మంత్స్లో మనము రేపు ఆగస్టు సిక్స్టీన్త్లో జరగబోయేటువంటి బ్యాచ్కి ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ మనకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గురుకుల ఉద్యోగం సాధించాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనకు గురుకుల ఉద్యోగం సాధించాలి అంటే ఒక సిక్స్ మంత్స్ కష్టపడితే సరిపోతుందండి అది ఒక సిక్స్ మంత్స్ కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది మనం కోచింగ్ ఇవ్వడానికి ఒక ఫోర్ మంత్స్ పడుతుంది కోచింగ్ మొత్తం కోచింగ్ తీసుకోవాలంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కోచింగ్ తీసుకున్నట్లయితే ఒక ఫోర్ మంత్స్లో సిలబస్ మొత్తం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీలో గురుకులా ఉండేటువంటి పేపర్ సిలబస్ అంతా కంప్లీట్ చేయొచ్చు అండ్ మీకు ఒక రివిజన్కి ఒక టూ మంత్స్ కనుక ఉన్నట్లయితే ఫోర్ మంత్స్ కోచింగ్ తీసుకొని ఒక టూ మంత్స్ రివిజన్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు అండి అక్కడ ఒకటి విషయం మీరు గురుకులాలలో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటుందండి పేపర్ వన్ అనేది కంప్లీట్ జనరల్ స్టడీస్ పేపరు పేపర్ టూ అనేది మెథడాలజీ పేపరు ఇది లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి వంద మార్కులకు వంద మార్కులకు పేపర్ ఉంటుంది ఈ వంద మార్కులలో కొంచెం లిమిటెడ్ సిలబస్ ఉంటుంది మెథడాలజీ పేపరు అండ్ పేపర్ త్రీ అనేది కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ప్రధానంగా ఈరోజు మీకు గురుకుల ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక విషయం చెప్పాలి పేపర్ త్రీ అనేది చాలా డెప్త్గా రెండు వేల పద్దెనిమిది పేపర్ కనుక తీసుకున్నట్లయితే చాలా డెప్త్ వస్తుంది ఈ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ కనుక తీసుకున్నట్లయితే అంటే మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తీసుకుంటే ఒక పేపర్ అనేది ఐఐటి మెయిన్స్ స్థాయిలో వస్తుంది ఒక బయో సైన్స్ వాళ్ళకు లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒక నీట్ స్థాయిలో వస్తున్నాయి అదేవిధంగా ఈ ఫిజికల్ సైన్స్ కూడా ఐఐటి మెయిన్స్ స్థాయిలోనే వస్తున్నాయి రెండవది సిలబస్ కేవలం సిలబస్లో సిలబస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్సే కాదు చాలా బయట నుండి కూడా క్వశ్చన్స్ రిలేటెడ్ నుంచి కొంచెం బయట నుంచి కూడా సిలబస్ క్వశ్చన్స్ రావడం జరిగింది అయితే తెలుగు వాళ్ళు నెట్ స్లెట్ ప్రిపేర్ అయ్యి ఆ స్థాయిలో ప్రిపేర్ కావాలి సోషల్ వాళ్ళు కూడా అంటే సబ్జెక్ట్ అనేది ఏదో పైన పైన డిఎస్సి ప్రిపేర్ అయ్యేలాగా స్కూల్ అసిస్టెంట్ లాగా ప్రిపేర్ అయితే గురుకుల ఉద్యోగం రాదండి గురుకుల ఉద్యోగంలో గురుకుల ఉద్యోగం రావాలి అంటే మెథడాలజీ మీద డిపెండ్ అవుతుంది ఓకే కానీ కంటెంట్పై కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి కంటెంట్ అనేది బాసరా ఇన్స్టిట్యూట్ గురించి మీకు ఒక ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే బాసరా ఇన్స్టిట్యూట్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే ఇద్దరు కార్పొరేట్ ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ సిలబస్కి ఇద్దరు కార్పొరేట్ ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది అండ్ స్కూల్ సిలబస్కు ఇద్దరు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఇద్దరు ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది మ్యాథ్స్ మెథడాలజీ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు అదేవిధంగా బయోసైన్స్ బయో బయోసైన్స్ కనుక తీసుకున్నట్టయితే బాట్ని ఆంజనేయులు గారు నీట్ ఫ్యాకల్టీ అండ్ జువాలజీ కనుక రాజేందర్ సార్ అని తీసుకున్నాం దాదాపు సుమారుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎంఎస్సీ ఎంట్రెన్స్ చెప్పిన తను జేఎల్ డిఎల్ కోచింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నీట్ నీట్ చెప్తున్నాడు కాబట్టి అలాంటి స్టే బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫిజికల్ సైన్స్లో ఇచ్చి ఎప్పుడు ఏ నోటి రెండు వేల పదిహేడు కానీ పద్దెనిమిది కానీ ఈ రెండు నోటిఫికేషన్లో ఎనభై శాతం పోస్టు బాసరకే వచ్చినాయి మిగతా రిమైనింగ్ ఆ ట్వంటీ పర్సెంట్ ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే అందులో ఒక టెన్ పర్సెంట్ మిగతా రావచ్చే కానీ అందులో ఎయిటీ పర్సెంట్ బాసరకే వచ్చినాయి ఒక టెన్ పర్సెంట్ వేరే అదర్ ఇన్స్టిట్యూట్స్ రావచ్చు ఒక టెన్ పర్సెంట్ ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు రావచ్చు కానీ మేజర్ ఇక్కడ మనకు డాక్టర్ వేణుగోపాల్ సార్ వేణు సారు కెమిస్ట్రీ సారు కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రెండు గురుకులాలలో స్టేట్ రెండు వేల పదిహేడులో స్టేట్ ఫస్ట్ తో పాటు దాదాపు మొత్తం పోస్ట్ కూడా ఎయిటీ పర్సెంట్ పోస్టులు బాసరకే రావడం జరిగింది అదేవిధంగా తెలుగు సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఆకెళ్ళ రాఘవేంద్ర సార్ కావచ్చు డాక్టర్ పల్లి చిన్నారావు కావచ్చు ఇట్లా ఒక మంచి టీం తీసుకోవడం జరిగింది మెథడాలజీ వచ్చేస్తే సింహాచలం సార్ బాసరా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో కూడా మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది రెండు వేల పదిహేడు డిఎస్సిలో కూడా డిఎస్సిలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది గురుకులాలలో సెకండ్ ర్యాంకు ఎల్పీలో కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది అలాంటి సంస్థ వాసరా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మీరు గురుకుల సక్సెస్ తెలుగు ఉంటే గురుకుల పీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు తెలుగు సక్సెస్ కావాలంటే వందకు వంద శాతము ఇక్కడ మనకు ఫ్యాకల్టీ ఉన్నారు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అది ఫిజికల్ సైన్సా బయోసైన్సా మ్యాథ్సా తెలుగా సోషల్ అండ్ ఇంగ్లీష్ కనుక అది ఇంగ్లీష్ తీసుకున్న జయకర్ సార్ కావచ్చు అండ్ మెథడాలజీ లిటరేచర్ కనుక జయకర్ సార్ కంటెంట్ అండ్ మెథడ్ కూడా శ్రీనివాస సార్ తీసుకోవడం అద్భుతమైనటువంటి కాంబినేషన్ అది కూడా సోషల్ కూడా మెథడ్ ఆంజనేయుల సార్ కావచ్చు కంటెంట్ కూడా మనకు గ్రూప్స్ చెప్పేటువంటి ఫ్యాకల్టీని మనకు ఆల్రెడీ మన దగ్గర బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అందరి ఫ్యాకల్టీని తీసుకొని ఒక టీమ్ లాగా వర్క్ చేసినట్లయితే బాసర ఇన్స్టిట్యూట్లో మీకు ఏ విధ సబ్జెక్టు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకంటే రెట్టింపు సబ్జెక్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో ఈ ఫోర్ మంత్స్ మా దగ్గర కోచింగ్ సిక్స్ మంత్స్ మీరు కష్టపడాలి ఇందులో ఫోర్ మంత్స్ కోచింగ్ తీసుకొని ఒక టూ మంత్స్ కనుక రివిజన్కి పెట్టుకున్నట్లయితే వందకు వంద శాతం మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి చూడండి బాసరా ఇన్స్టిట్యూట్ మనము ఇప్పుడు ఫ్రీ డెమో అనేది బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్రీ డెమో పదిహేనో తారీఖు ఎనిమిదో నెల వచ్చే సండే డెమో ఉన్నదండి ఇక్కడ మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది గురుకులాలలోనే అన్ని సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మ్యాథ్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంకు ఫిజికల్ సైన్స్ రెండు వేల పదిహేడు తీసుకుంటే రెండు వందల ముప్పై నాలుగు మార్కులతోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా జరిగింది అండ్ డిఎస్సి బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పీజీటీ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఒక టీజీటీ సైన్స్ లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు తెలుగు స్టేట్ సెకండ్ ర్యాంకు డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ ఇక్కడ బయో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ఇలా ఇంత సబ్జెక్టు ఊరికే రిజల్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు రాదండి ఇక్కడ సబ్జెక్టు స్టేట్ సేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ గురుకులాలు అంటే గురుకుల ఉద్యోగము గురుకుల ఉద్యోగంలో కీ మెయిన్ రోల్ పోషించేటువంటి మెథడ్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు బ్రోచర్లో తెలుగు సించలం గారు చెప్తారు మ్యాథ్స్ జితేందర్ రెడ్డి సార్ చెప్తాడు బయో సైన్స్ విక్రమ్ సారు ఫిజికల్ సైన్స్ డాక్టర్ వేణుగోపాల్ సార్ కావచ్చు ఇంగ్లీషు శ్రీనివాస్ అని సోషల్ ఆంజనేయ ఇంత స్టేట్ ఫేమ్ మెథడాలజీలు రెండు తెలుగు రాష్ట్రాలలో మెథడాలజీ బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ బాసర ఇన్స్టిట్యూట్లే ఉన్నారు ఆ మెథడాలజీ అనేది ఇక్కడ చాలా రోల్ పోషిస్తారు కాబట్టి ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి మేము కూడా ఈ బ్యాచ్ని ఏం చేస్తున్నాం ఈ వచ్చేటువంటి బ్యాచ్లో మార్నింగ్ అంటే మూడు పేపర్లు జరిగే విధంగా ఎయిట్ టు వన్ డైలీ ఎయిట్ టు వన్ కంటెంటు అండ్ టూ టు ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ వరకు జనరల్ స్టడీస్ అండ్ వీకెండ్స్లో సాటర్డే సండేస్లో వీకెండ్స్లో కనుక మన మెథనాలజీని అంటే ఒకే సైమైనయస్గా మూడు పేపర్లు ప్రిపేర్ అయ్యి ఒక నాలుగు నెలలు కనుక సీరియస్గా మీరు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఒక టూ మంత్స్ రివిజన్కుంటే వందకు వంద శాతం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఫ్యాకల్టీ అనేది రెండు వేల పద్దెనిమిది పేపర్ని బేస్ చేసుకొని కంటెంట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక టాప్ అంతే కార్పొరేట్ మ్యాథ్స్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్కు మన బాసర ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీతో పాటు ఇంకా కార్పొరేట్ ఫ్యాకల్టీని కూడా తీసుకొని మీకు స్పెషల్ ప్రీవియస్ పేపర్నే డే చేసుకొని కో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ఇట్లు బాసర ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ అండి